అదే మరి చిత్తూరు డైరీ ఉంది, ఈరోజు సిక్ అయింది. ఆ రోజు ఎన్నికల్లో ఇవన్నీ రివైవ్ చేస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ప్రజల ఆస్తులు, రైతుల ఆస్తులు అమూలుకు కట్టబెట్టే పరిస్థితికి వచ్చారు. దగ్గర దగ్గర 6,000 కోట్ల రూపాయల ఆస్తులు, రైతులకు సంబంధించిన ఆస్తుల్ని అమూలు సంస్థ, దాని అనుబంధ సంస్థలకు తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే చెప్పాను, తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి పెట్టిన పార్టీ, తెలుగు జాతి ప్రపంచంలో ఏ పని చేయాలన్నా సమర్థవంతంగా పనిచేస్తారు. అలాంటప్పుడు మనం చేతగాని వాళ్ళం కాదు, అమూలుకి ఇవ్వాల్సిన అవసరం లేదు. చేతనైతే, నీకు ధైర్యం ఉంటే అవన్నీ కూడా సమర్థవంతంగా మళ్ళా నువ్వు ఓపెన్ చేయగాని నీ ఇష్ట ప్రకారం చేయడానికి వీల్లేదు. ఈరోజు మీరు చూస్తూ ఉంటే రాయలసీమ నెల్లూరు జిల్లాని ఈరోజు కైరా యూనియన్కి ఇచ్చాడు. ఒంగోలు నుంచి వెస్ట్ గోదావరి జిల్లా వరకు సబర్కాంత్ యూనియన్కి ఇచ్చాడు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్ని కలిపి మెహసానా డైరీ యూనియన్కి ఇచ్చాడు. అంటే అక్కడ ఉండే ఒక జిల్లా యూనియన్కి ఒక్కొక్క ప్రాంతాన్ని అప్పచెప్పే పరిస్థితి వచ్చాడు. 100,000 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళకి కట్టబెట్టే పరిస్థితి వచ్చాడు. ఎందుకు కట్టబెట్టామని అడుగుతున్నా, మీ తాత జాగీర్ అని అడుగుతున్నా. ఈ డబ్బులు, ఈ రైతుల ఆస్తులువి, వాళ్ళ కష్టార్జితం. వాళ్ళు ఆ రోజు షేర్ క్యాపిటల్ కడితే, వాళ్ళ పేరుతో భూములు పెడితే అది ఈరోజు 100,000 కోట్ల రూపాయలైనాయి. ఆ ఆస్తి రైతులకు దక్కాలి తప్ప వీళ్ళ ఇష్ట ప్రకారం దారాదత్తం చేయడానికి వీల్లేదు. మొన్ననే కర్ణాటకలో అమూలు వస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, మా దగ్గర నందిని ఉంది, మేము నందిని కాపాడుకుంటామన్నారు. తమిళనాడులో చాలా క్లియర్గా చెప్పారు, మా దగ్గర మా కంపెనీ ఉంది, మేము దీని ద్వారా చేసుకుంటాం తప్ప మీకు ఇచ్చే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటిది ఎన్నో సంవత్సరాలుగా మన దగ్గర విజయ డైరీ ఉంది, తెలంగాణలో ఉంది, తెలంగాణలో విజయ డైరీని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ విజయ డైరీకి సంబంధించిన ఆస్తులు, రైతులకు సంబంధించిన ఆస్తులు 1,000 కోట్ల రూపాయలు దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే చిత్తూరుకు వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. 650 కోట్ల రూపాయల ఆస్తుల్ని, దగ్గర దగ్గర 30 ఎకరాల భూమి, ఇక్కడే 50 ఎకరాల భూమి ఒంగోలులో ఇంకో డైరీకి అప్పచెప్పాడు. ఎకరా 20 కోట్లు చేస్తుంది. దానికంటాడు వాళ్ళు వస్తారు రేట్లు పెంచారని. ఎక్కడ పెంచారో చెప్పమంటున్నా, ఎంత ఇస్తారో చెప్పమంటున్నా. ఎన్ని ఆస్తులను వాళ్ళకి చెప్పావో అవన్నీ లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. చెప్పేవరకు వదిలిపెట్టాం. ₹680 కోట్ల రూపాయలు నరేగా సొమ్ము పెట్టి ఇష్టానుసారంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. మాట్లాడితే హెరిటేజ్ గురించి మాట్లాడతాడు. నేను ఒకటే చెప్తున్నా, హెరిటేజీ రాష్ట్రంలోగా 9 రాష్ట్రాల్లో ఉంది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. నీవు చేసిన తప్పుడు పని హెరిటేజీని బూచుగా చూపించి ప్రభుత్వ ఆస్తులు వేరే యూనియన్కి ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇది తెలుగు జాతికి నువ్వు చేసే ద్రోహం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకో పక్క
మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో